హాయ్ అండి. హాయ్. సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందండి. ఎందువల్ల అండి? జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలన్నీ వేస్ట్ పథకాలు. అదే అభివృద్ధి కోసం పెట్టిన స్కీములు అవన్నీ కూడా పేదవాడికి ఉపయోగపడేది కాదు. అలాగే అవన్నీ కూడా తీసేసి ఇండస్ట్రియల్స్ అలాంటివన్నీ పెట్టింటే పేద ప్రజలకు ఉపాధి కలిగి ప్రయోజనం ఉంటుంది. ఈ ఆటో బడి అయితేనే, అది అమ్మ ఒడి అయితేనే, ఇవన్నీ కూడా వేస్ట్ పథకాలు. వేస్ట్ ఈ 5 ఏళ్లలో మనీ మొత్తం వేస్ట్ చేశారనమాట. అందుకారణం అది రాదు. అది వాళ్ళకు కూడా తెలుసు, అది ఊరు చెప్తున్నారు అంతే తప్ప అది సాధ్యం కాదు. అది అంటే అంతకుముందు అంటే వాళ్ళ నాన్న చూసి ఏదో ఓట్లు వేస్తారు చెప్ప, జనాలు ఏదో ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు తప్ప ఈసారి ఒక ఛాన్స్ కాదు కదా, ఛాన్సే లేదు సార్. వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలని ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి ఏదైతే మారుస్తున్నారో అది మార్చినా కూడా వర్కౌట్ కాదు. వాళ్ళు చేస్తున్నారు తప్ప అది వర్కౌట్ కాదు. అలాగే టీడీపీ జనసేన అది కంపల్సరీ, ఎందుకంటే ఈసారి అలా ముందుకు మూవ్ అయితేనే పార్టీ అంటే ఏదైనా కానీ ఇప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదంటే బీజేపీ వేరే ఏదైనా ఏపీలో వేరే ఏది వచ్చినా స్వాగతించడానికి ఏపీ ప్రజలు ముందుకు ఉన్నారు. కానీ వైసీపీ అయితే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు అక్కడ. ప్రజలు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వైసీపీ ఒకే మాట అంటుంది, సింహం సింగిల్ గా వస్తుంది అంటుంది. అది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈసారి బరిలో దిగితేగా తెలుస్తుంది ప్రజలు ఏం నిర్ణయిస్తారు అనేది. ప్రజలు నిర్ణయిస్తారు, వీళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అలాగే మీరు ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు, ఇంతకుముందు మన సిబిఎన్ గారి పరిపాలన చూశారు, సో ఇద్దరు పరిపాలన మధ్య తేడా ఏంటండి? సిబిఎన్ పరిపాలన ఎవరైనా చెప్తారు, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఆయనకున్న పేరు కానీ ఒక ఇది కానీ ఎక్కడ అవినీతి చేసినట్టు ఆధారాలు లేవు. అంటే ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆధారాలు అయితే చూపించడం లేదు. చూపిస్తే ప్రజల్లో అనేది అది వేరే ఉంటుంది. ఇప్పుడు 53 రోజులు పెట్టారు, ప్రయోజనం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే దానికి ఏదైనా వాళ్ళు కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయి ఉంటుందేమో. అది అలా ఏమీ లేదు, కుదరదు కాబట్టి అది జరిగే సాధ్యం కాదు. అలాగే నారా లోకేష్ గారి యువకుల వ్యాపారం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అది బాగానే ఉంది, సక్సెస్కి ముందుకు తీసుకెళ్తుంది, బాగానే ఉంది. సో అలాగే 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా ఉండబోతుందండి? ఈసారి అట్లీస్ట్ వీళ్ళ అంచనాల ప్రకారం 170-150 అవన్నీ రావు, కానీ వైసీపీకి తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్ని సీట్లు అనేది ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా అయితే గెలుపు అయితే టీడీపీదే ఉంటుంది. థ్యాంక్స్.